హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి. బట్ ఈరోజు వీడియో కూడా మీ అందరికి తెలిసిపోయే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది వీడియో అండ్ చాలా మందికి ఉన్న ఒక డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది ఈ వీడియో చూసిన తర్వాత. ఎందుకంటే చాలా మంది అంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా మందికి అది గర్ల్ ఫ్రెండ్ లేకపోయినా కూడా గడిచేస్తుంది, ఫుడ్ లేకపోయినా గడిచేస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ లేకపోయినా కూడా లైఫ్ గడిచిపోతుంది. కానీ మొబైల్ లేకపోతే మాత్రం లైఫ్ గడవట్లేదు చాలా మందికి. బట్ కానీ ఎప్పుడైనా మీరు ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగారా, మొబైల్ లేకుండా అసలు నువ్వు ఉండగలవా అని? కానీ కొంతమంది కాన్ఫిడెంట్గా చెప్తారు, నేను మొబైల్ లేకపోయినా బతికేస్తాను అంటారు. బట్ ఈరోజు నేను కొన్ని సైన్స్ చెప్తాను, ఐ థింక్ 4-5 సైన్స్ చెప్తాను మీరు మొబైల్కి అడిక్ట్ అయ్యారు అని. నేను చెప్పే సైన్స్ మీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా 100% మీరు ఫుల్ మొబైల్కి అడిక్ట్ అయిపోయారు. మీరు మొబైల్ లేకుండా బతకలేరు, మీకు కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది ఈ వీడియో చూసిన తర్వాత. అండ్ మీకు తెలియని విషయాలు కూడా తెలుస్తాయి. ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా వచ్చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చిన లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి. సో మీరు ఫుల్ మొబైల్కి అడిక్ట్ అయిపోయారు అని చెప్పే సిగ్నల్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే, మీ మొబైల్కి రీఛార్జ్ అయిపోయినా, మీ మొబైల్కి బ్యాటరీ అయిపోయినా ఖచ్చితంగా మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. చాలా బోరింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ లైఫ్లో ఎవరికి రాని కష్టం మీకే వచ్చేసినట్టుగా ఫీల్ అయిపోతుంటారు అనమాట. ఒక్క మాటలో చెప్పాలంటే, సో వెంటనే ఏదో ఇలా రీఛార్జ్ చేసేసేయాలి అని, రీఛార్జ్ అయిపోయింది సో ఇప్పుడే ఛార్జ్ అయిపోవాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అంటే ఏదో జరగకూడదు, జరిగిపోయింది సో అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. మేబీ మీరు అలా ఫీల్ అవుతున్నారా, చాలా బోరింగ్గా కష్టంగా ఫీల్ అవుతున్నారా ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు? ఖచ్చితంగా మీరు మొబైల్కి ఫుల్ అడిక్ట్ అయిపోయారు. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి, చాలామంది టీవీ చూస్తూ ఉంటారు. చాలా మందికి మొబైల్ ఎంత అలవాటు ఉంటుందో టీవీ కూడా అంతే అలవాటు ఉంటుంది. కానీ ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే, ఫన్నీగా టీవీ ఆన్ చేసి పెడతారు, టీవీ పాటికి టీవీ మోగుతూ ఉండిపోతూ ఉంటుంది. బట్ ఆ టీవీ దగ్గర కూర్చున్న వాళ్ళు మాత్రం మొబైల్ చూస్తూ ఉంటారనమాట. అంటే టీవీ పాటికి టీవీ, మీ పాటికి మీరు మొబైల్ చూసుకుంటూనే ఉండిపోతూ ఉంటారు. అండ్ ఫుడ్ తింటున్నప్పుడు కూడా చాలామంది మొబైల్ చూస్తూనే తింటారు. అంటే మొబైల్ చూడకుండా కొంతమంది ఫుడ్ కూడా తినబుద్ధి కాదు. ఐ థింక్ ఏదైనా పవర్ కట్ అయినా సరే చాలామంది మొబైల్లో ఏదో ఒకటి చూస్తూ ఫుడ్ తినాలి, సో లేకపోతే ఫుడ్ కూడా తినాలనిపించదు. ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కొంతమంది విషయాల్లో. మేబీ మీ లైఫ్లో కూడా ఇలా జరుగుతుందా? మీరు బాగా అడిక్ట్ అయిపోయారు ఇంకా మొబైల్కి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఎక్కడ జరుగుతుంది అంటే మార్నింగ్ అనమాట. చాలామందికి 99% మొబైల్ చూడాలి నిద్ర లేచిన వెంటనే అనమాట. ఏం చూసుకోరు వాళ్ళు, ఫేస్ చూసుకోరు, ఏం చెయ్యరు. నిద్ర లేచిన వెంటనే మొబైల్ చేతిలోకి తీసేసుకుంటారు. సో ఏం కాల్స్ వచ్చాయి, ఏం టెక్స్ట్ వచ్చాయి ఏంటి అనేది వెంటనే చెక్ చేసుకోవాలి. లేదంటే వాళ్ళకి అతృప్తిగా అనిపించదు అనమాట. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్, ఏదో జరిగిపోతుందేమో అంటే తక్కువ నిద్ర లేచిన వెంటనే మొబైల్ చూసేస్తున్నారా? మీకు మొబైల్ లేకుండా ఇలాంటి వాళ్ళు అసలు బ్రతకలేరు, చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అలాగే నైట్ టైం కూడా అనమాట. నైట్ టైం మొబైల్ సైడ్ చూడకుండా పడుకునే వాళ్ళు ఎంతమంది చెప్పండి? మొబైల్ దూరం పెట్టి పడుకునే వాళ్ళు ఎంతమంది నాకు కామెంట్ చేయండి. ఉండరు, చాలా తక్కువ అనమాట. అంటే ప్రజెంట్ అంతమంది అడిక్ట్ అయిపోతున్నారు అనమాట. నిద్ర లేచినా నిద్రపోతున్నా ఎనీ టైం మొబైల్ మన హ్యాండ్లో ఉండాల్సిందే, దాన్ని మనం వాడుతూ ఉండాల్సిందే అనమాట. నెక్స్ట్, 5 అవర్స్ కంటే ఎక్కువ టైం మీరు మొబైల్లో కేటాయిస్తున్నారు అన్నా కూడాను మీరు బాగా అడిక్ట్ అయినట్టే అనమాట. ఎందుకంటే నార్మల్గా మొబైల్ని యూజ్ చేసే వాళ్ళైతే ఒక 2-3 అవర్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటారనమాట. ఐ థింక్ బట్ 5-6 అవర్స్ కంటే ఎక్కువ టైం మీరు మొబైల్కి కేటాయిస్తున్నారు అంటే ఖచ్చితంగా బాగా అడిక్ట్ అయిపోయిన వాళ్ళే అలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకొక విషయం ఏమిటంటే, సడన్గా మీ మొబైల్ ఏదన్నా పాడైపోయింది, చెడిపోయింది అనుకోండి, సో వెంటనే ఎప్పుడెప్పుడు న్యూ మొబైల్ తీసుకోవాలా, తొందరగా అర్జెంటుగా అనమాట. అసలు వెయిట్ చేయలేరు వాళ్ళు, పడకుండా నిద్ర పట్టదు. ఇంకా వెంటనే నేను మొబైల్ తీసుకోవాలి, మొబైల్ రిపేర్ చేయించుకోవాలి, లేదా కొత్త మొబైల్ తీసుకోవాలి. బ్రెయిన్ 24 అవర్స్ న్యూ మొబైల్ ఏదో ఒకటి రిపేర్ అయిందాకా టెన్షన్ పడుతూనే ఉంటారు అనమాట. అంటే అంత పిచ్చిగా అడిక్ట్ అయిపోతారు కొంతమంది. మీ ఫ్యామిలీ మెంబర్స్కి టైం ఇవ్వకుండా, మీ ఫ్రెండ్స్కి టైం ఇవ్వకుండా, మెయిన్గా పార్ట్నర్కి కూడా టైం ఇవ్వకుండా చాలామంది గంటలు గంటలు మొబైల్లోనే గడిపేస్తూ ఉంటారు. బట్ డెఫినెట్లీ వాళ్ళకి అదొక ఫోబియా అయిపోయింది అనమాట. మొబైల్ లేకపోతే బ్రతకలేమన్నట్టుగా తయారైపోయారు. ఫుల్ అడిక్ట్ అయిన వాళ్ళు చేసే పనులు అనమాట ఇవన్నీ కూడాను. అంటే మేబీ ఒక విషయం చెప్తాను, అంటే 1 డే మీ మొబైల్ పర్ఫెక్ట్గానే ఉంది, రీఛార్జ్ కూడా ఉంది, బట్ ఆఫ్ చేసేసి 1 డే పక్కన పెట్టేసేయండి పూర్తిగా. అండ్ మీరు 2nd డేకి మీరు ఎంత ప్రెషర్ తీసుకున్నారు, మీకు మొబైల్ ఎంత గుర్తొచ్చింది, అసలు మీరు మొబైల్ లేకుండా ఉండగలరా లేదా అనేది 1 డే తర్వాత మీకు అర్థమవుతుంది. అంటే మిమ్మల్ని మీరే ఒకసారి చెక్ చేసుకోండి కావాలనుకుంటే. నేను చెప్పిన పాయింట్స్ అన్నీ పక్కన పెట్టినా కూడాను జస్ట్ 1 డే అంతే.
టూ డేస్ కూడా కాదు, వన్ డే మాత్రమే మొబైల్ని పక్కన పెట్టేసేయండి. సో మీకు ఎలా అనిపించింది, మీ ఫీలింగ్ ఏంటి, అసలు మొబైల్ లేకుండా అసలు మీకు బ్రతకలేము అన్నట్లుగా అనిపించిందా, లేదా మొబైల్ లేకపోయినా నేను బ్రతికేస్తాను అని మీకు అనిపించిందా, నాకు కమెంట్ చేయండి. ఎవరైనా ట్రై చేస్తే డెఫినెట్లీ ఇవన్నీ బాగా అడిక్ట్ అయిన వాళ్ళు మొబైల్కి చేసే సైన్స్ అనమాట సిగ్నల్స్ ఇవన్నీ కూడాను. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కూడా నేనైతే ఎండ్ చేస్తున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, కొత్తగా చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్, నేను మరొక వీడియోతో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.